ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ, కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త ప్రేక్షకులందరికీ నమస్కారం. సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మన జీవన విధానంలో ఎటువంటి మార్పులని మనం ఆహ్వానించి లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి, ఆమె ప్రీతి కోసం మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు సూక్ష్మంలో మోక్ష్మం అనేది ఇట్లాంటి ఉంటాయి. సో ఆ వివరాలన్నిటినీ మనకి ముందు వీడియోస్లో చంద్రజ అమ్మ చాలా చక్కటి సవివరణ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసానండి. మరెందుకు ఆలస్యం, అమ్మ మాటల్లో మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. అమ్మ, ముందుగా మీకు నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ ఎలా ఉన్నారమ్మ? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామమ్మా. అమ్మ చెప్పండి, ఇప్పుడు మనం ఈ సనాతన సంస్కృతి కార్యక్రమంలో భాగంగా అనేక విషయాలు మీ అమూల్యమైన వాక్యాలతో మీరు అనుభవించి సిద్ధించుకున్నవి చాలా వివరాలు ఇచ్చారు. అలాగే ఇవి కూడా చెప్పండి, ఈ ఆర్థిక నష్టాలు అనేవి కలగకుండా ఉండాలి అనంటే, మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అనంటే ఏ పనులు గృహిణులు చేయాలి చేయకూడదు అనే వివరాలు మనకి ఇచ్చారు కదా. అలాగే ఆ దీనిలో భాగంగా లక్ష్మీదేవిని మనం స్థిరంగా ఉంచుకోవాలి అనంటే మనం వదిలేయాల్సిన అలవాట్లు ఏంటి అనే వివరణ గురించి వివరించండి అమ్మా. తప్పకుండా చెప్తానమ్మా. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుడి కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. వీడియోలోకి వెళ్లే ముందు, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు, చేసుకోకుండానే మన కార్యక్రమాలు వీక్షిస్తున్న వాళ్ళు, ఇదే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు, ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకుని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే వచ్చేస్తుందండి. అట్లాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ప్రోత్సాహంతో ముందుకు నడుస్తున్నటువంటి మీ టీవీ సిటీవీ ఛానల్ని మీరే ముందుకు నడిపించండి. ఇప్పుడు మీరు అడిగింది లక్ష్మీ కటాక్షాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే వదలవలసిన మూడు అలవాట్లు ఏమిటి, మనం వదులుకోవాల్సినవి, మనం మానుకోవాల్సినవి అలవాట్లు ఏమిటి లక్ష్మీ కటాక్షం సరి అని అంటే, మన హిందూ సంస్కృతిలో సనాతన హైందవ సాంప్రదాయంలో ఒక విశేషమైన అంశం ఉంది. అది ఏమిటంటే, అది పద్యం రూపంలో చెప్తే ఎవరికి అర్థం కాదు. ఒరలేయవి అనరించిన అని చిన్నప్పుడు మనం చెప్పుకుంటారు. అంటే ఇతరులు మనకి ఏవైతే చేస్తే మనం కష్టపడతామో అది ఇతరులకు నువ్వు చేయకుండా ఉండడమే నీ ధర్మం అని ధర్మరాజు ధర్మ నిర్వహణలో చెప్పినటువంటి విశేషంగా చెప్తూ ఉంటారు. ఒరలేయవి అనరించిన నరవర నీగ ప్రియ మగనం, నీకేదైతే ఇబ్బంది కలుగుతుంది, ఎవరైనా ఎదుటివాడు ఏం చేస్తే నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చేయకు. సింపుల్, అంత సింపుల్గా అంత పెద్ద విషయాన్ని చెప్పేశారు అందులో. అటువంటిది ఇప్పుడు భర్తృహరి సుభాషితాలు, వేమన శతకాలు, నీతి శతకాలు పిల్లలకు ఎవరు చెబుతున్నారు? చెప్పడానికి పెద్దవాళ్ళు కూడా తెలియాలిగా, వాళ్ళకి తెలిసే అవకాశం లేని చదువులు అసలు విధానాలు వచ్చేసాయి, విద్యా విధానం మారిపోయింది. అయితే ఈ విషయంలో మాత్రం మనకి లక్ష్మి, ప్రశాంతత, జీవనంలో సుఖం ఉండాలి అంటే మనం ఈ మూడు సంపాదించుకోవాలంటే వదలాల్సిన మూడు అలవాట్లు ఉన్నాయమ్మా, ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే తప్పదు. అదేంటంటే, ఇతరుల కష్టానికి నవ్వకూడదు. ఇతరులకు ఏదైనా ఒక కష్టం వస్తుంది, కొంతమందికి ఒక దౌర్భాగ్యమైన అలవాటు ఉంటుంది, ఇతరుల కష్టం ఏదైనా ఉంటుంది నవ్వుతూ చెబుతుంటారు. లోపల ఏమనుకుంటారో భగవంతుడు తెలియాలి. ఆ తర్వాత వాళ్ళకి ఆ రిఫ్లెక్షన్ వస్తుంది, అది వేరే విషయం. కానీ చెప్పడం మాత్రం నవ్వుతూ చెప్తుంటారు. ఏంటైంది ఇవాళ అసలు నిన్నంతా ఫోన్ చేయలేదు అని మనం అడుగుతాం.
వాడు పడిపోయిట అని చెప్పింది. ఎందుకంత ఆనందం? అలా పడిపోయినప్పుడు నువ్వు అంత ఆనందపడిపోతే నువ్వు పడిపోయినప్పుడు వాడు పడ్డా, అది నువ్వు తట్టుకుంటావా? అలాగే అంటే ఇతరుల కష్టానికి మనం ఎప్పుడైతే నవ్వుతామో, కష్టాన్ని చూసి నవ్వటం అన్నమాట. ఏ కష్టమైనా పడిపోవడమే కాదు, దారిద్ర్య బాధ కావచ్చు, లేమి కావచ్చు, అన్ని రకాలుగా అందరూ బాగున్నప్పుడు వాడు బాగులేకపోవచ్చు, వాడు లేదా ఆమె ఎవరైనా బాగులేకపోవచ్చు. మనం ఇవాళ ఆనందంగా నాలుగు రకాలతో తింటున్నప్పుడు వాడికి తినలేకపోవచ్చు. వాడి కష్టాన్ని చూసి మనం చేతనైనటువంటి వ్యవహారం లేకుండా ఏ మాట కూడా అనకుండా అస్సలు ఖర్చు చేయాలి ఏమిటి మాట. ఆ మాట జాగ్రత్తగా రెండు మాటలు ఏమైనా బాగున్నావా అంటే అయిపోయేదానికి. ఒక ఎదుటి మనిషి కష్టాన్ని చూసి నవ్వడం అనే ఒక దౌర్భాగ్యమైన అలవాటు ఎవరికైనా ఉంటే దాన్ని పొరపాటు కూడా దగ్గరికి రానీయకండి. అది కాలనాగు కంటే కూడా భయానకంగా మిమ్మల్ని సమయం చూసి కాటు వేయించేటటువంటి అలవాటు. ఈరోజు మనం బాగున్నాం, వాళ్ళు బాగలేరు. మొదటి ఆ రేకు కిందకు వెళ్ళడానికి, కింద రేకు పైకి రావడానికి ఎంత టైం పడుతుంది? బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అంటారు దీన్నే. ఎంతసేపు పడుతుంది? ఎంతసేపో పట్టదు కాలం మారడానికి. అందువల్ల ఆ లక్షణం ఒకటి వదిలిపెట్టాలి. ఇక రెండవ లక్షణం ఏంటంటే, ఎవరైనా కన్నీటితో ఉంటే నిజంగానే ఏడుస్తూ ఉంటారు కొందరు. మనతో ఏదైనా చెప్పుకొని కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. ఏడుస్తూ ఉంటే ఏడవడం అంటే ఏంటి, ప్రోగ్రాం పెట్టుకుని ఏడుస్తారంటమ్మా. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆ మనసు కదిలి కన్నీళ్ళు వచ్చేస్తాయి, అంతే కదా. ఇప్పుడు నవ్వుతూ ఉంటే ఎవరో అడగరు, నవ్వు సహజం కాబట్టి. ఏడిస్తే ఎవరైనా అడుగుతారు, ఎందుకంటే అసహజం కాబట్టి. అందరూ ఏడవరు, ఏడుపు అనేది అల్టిమేట్ ఎమోషన్ కాబట్టి ఎవరు అడగకుండా ఉండలేరు. అట్లాగే ఎవరైనా మన కళ్ళ ముందు కళ్ళు చెమరుస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు కళ్ళు తుడుచుకుంటున్నారు, మాటి మాటికి ఏదో బాధపడుతూ ఉన్నారు అంటే పట్టించుకోకుండా ఉండటం, అదొక పరమ భయంకరమైన అలవాటు. ఇప్పుడు ఎవ్వరు కూడా తన కన్నీరు ఒకళ్ళు చూడాలని వాడు అనుకోడు, గుట్టుగా ఏడవాలని వాడని అనుకుంటాడు. అలా కాకుండా వేరే మనిషి దగ్గర మన అనుకున్న అనుకోకపోయినా, పనిచేసేవాడి చోటైనా ఎక్కడన్నా అనుకోకుండా మన కష్టాలు మనకు జ్ఞాపకం వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళు తుడుచుకోలేకపోతున్నారంటే చూస్తూ చూస్తూ కూడా చూడనట్టు వెళ్ళిపోవడం, మనకేం సంబంధం, ఏడుచుకుంటూ ఏడుచుకుని పోతే పోనీ అన్నట్టుగా వెళ్ళటం, అది మనల్ని కష్టాల కడలిలోకి బలవంతంగా నెట్టేసే అలవాటం. ఎందుకంటే మనం పట్టించుకోనంత మాత్రాన ఆ ఏడుస్తున్న మనిషి మనమే శపించడం, కానీ కాలం శపిస్తుంది. ఇవాళ బాగుండచ్చు, రేపేంటో తెలియదు, నిన్న జరిగిపోయింది, మన చేతిలో లేదు, రేపు మనకి తెలియదు, సస్పెన్స్, మనమే ఉంటామో లేదో, ఉన్నది ఇవాళే. ఇవాళ మనం ఏం చేస్తాం అన్నదే కౌంటింగ్ తప్ప రేపటి గురించి తెలియదు, నిన్న మారదు, ఆ మాత్రానికి ఎందుకు. అలాగా ఎదుటి మనిషి కన్నీరు కారుస్తున్నా ఏమైంది అని అడగలేని తనం, అంతకంటే దారిద్ర్యం మరొకటి లేదు. అంటే వాళ్ళు అడగలే, ఎదుటివాడి కష్టానికి అడగలేని వాడే అసలేని దరిద్రుడు అనమాట. అలా కన్నీళ్ళు కారుస్తున్నా సరే చూడకుండా వెళ్ళిపోతున్నాడంటే వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆడైనా మగైనా. ఎందుకంటే మన కన్నీళ్ళు చాలా విలువైనవి, ఎప్పుడు పడితే అప్పుడు రావు. అలా వచ్చినప్పుడు కూడా అవతల వాడు పట్టించుకోవడం లేదు అని అంటే వాడికి ఎంత దూరంగా ఉంటే మనం అంత పీస్ఫుల్గా ఉంటాం మనం. అది ఒకటి. కాలం ఎలాగో లేట్ అయినా గుణపాఠం చెప్పి తీరుతుంది, తీరుతుంది చెప్తుంది. మనం ఇంకా వెనకాడతాం ఒక తీర్పు చెప్పడానికి. మనం ఎవరు? కాలం వెనకాడు, కాలానికి ముందు వెనకాలు లేవు, మహమాటాలు లేవు, ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతుంది. అంచేత ఆ అలవాటు కనుక ఉన్నట్లయితే అది ఒకటి మార్చుకోవాలి. ఇంకా మూడవది ఏంటంటే, చెయ్యగలిగిన సహాయం అంటే సహాయం చెయ్యగలిగిన కండిషన్లో ఉండి కూడా మనసు రాయి చేసుకుని వెళ్ళిపోవడం. మన దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉంది, ఒక మాట సాయమైనా నోటు సాయమైనా చేసే పరిస్థితి ఉంది మన దగ్గర, కానీ చెయ్యం. పోతే పోనీ ఉంటామండి, మనకేంటి, మనం మాట్లాడి వాడికి ఎందుకు చెడ్డవ్వాలి, వీడికి సపోర్ట్ చేసి వాడికి ఎందుకు చెడ్డవ్వాలి. ఇది చాలా దరిద్రపు కొట్టు అలవాటు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నది. వాడికి చెడ్డవ్వకూడదు, అయితే ఏంటంటే వాడు ఏమన్నా నిన్ను పోషించున్నాడా? లేదు కదా. మానవత్వాన్ని గుంపుగా జీవించే జంతువులు కూడా పాటిస్తాయి, కానీ మనిషి మాత్రం మర్చిపోతున్నాడు. అట్లా సహాయం చేసే అవకాశం ఉండి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది, రేపు పొద్దుట లక్ష్మి కూడా మనం ఎంత ఇలా అడుక్కుంటున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. తర్వాత చూద్దాం ఏమైంది.
రేపు పొద్దున నీకు అవసరం అయినప్పుడు ఎవరైనా నీకు పలకాలి అంటే ఈ రోజు నువ్వు పలకరించాలి కదా. ఈ రోజు నువ్వు పలకరించకుండా రేపు నిన్ను ఎవరు పలకరిస్తారు? నువ్వు అడిగినా ఎవడు పలకడు. నీ పిలుపు వినపడనంత దూరంగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, అంతే కదా. ఇది ప్రకృతి పెట్టిన రూల్, మనం పెట్టింది ఏమీ కాదు. కనుక ఈ మూడు లక్షణాలని గనక ప్రమాదకర లక్షణాలు అంటే మనిషి సామాజిక జీవనానికి సామాజిక ఐకమత్యానికి గొడ్డలు పెట్టలన్నమాట, ఇవి మనుషులని మర్చిపోయే విషయాలు. ఇవి ఈ విషయాలని గనక వదులుకున్నట్లయితే సహాయం చేసే చేతులకి తప్పకుండా సహాయం అందుతుంది. మాట కలిపి సాయం చేసే మనిషికి తప్పకుండా మనిషి సహాయం అందుతుంది, కొంచెం ముందు వెనక. అలాగే కన్నీరు తుడిచే వేలికి తన కన్నీరు తుడుచుకునే అవసరం రాదు. కనుక ఈ మూడు విషయాలని గుర్తుంచుకుంటే కనుక సామాన్య మానవుడి జీవితం చాలా హాయిగా ఉంటుంది. అంచేత లక్ష్మి కలగాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ప్రశాంతంగా జీవించాలి, తన బతుకు తను బతకాలి అని అనుకుంటే మనిషి గనక ఈ మూడు అలవాట్లు గనక విడిచిపెట్టినట్లయితే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. ఇది నా అనుభవం. చక్కగా వివరించారమ్మా. లక్ష్మీదేవి అనంటే అందరూ పూజలు చేసుకోవాలి, ఆమెకి నైవేద్యాలు పెట్టాలి, అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ అసలు మన జీవన విధానంలో చిన్న చిన్న విషయాల్లో మార్పు అనేది రాకపోతే ఆ అమ్మ ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకి? రాదు. చాలామంది ఇప్పుడు నన్ను అడగచ్చు, నా గురించి అనుకోవచ్చు, ఇది నా అనుభవం అంటే ఈ మూడు అలవాట్లు నాకు ఉండి నేను తప్పించుకున్నానని కాదండి, నేను అలా ఉండలేను. శత్రువైనా సరే వాడు ఏడుస్తున్నాడు అని అంటే ఎందుకు ఏడుస్తున్నాడో కోరి వెళ్ళి కనుక్కున్న తర్వాత వాడి చేత తిరుగుతుంటాను నేను. తర్వాత ఖచ్చితంగా వాడు నా గురించి ఏదో ఒకటి అనుకుంటాడు, అనుకుని అయినా నాకు నష్టం లేదు. కానీ ఈ రకమైన మా గురువు గారు చెప్పేవారు అనమాట, నీకు హెల్పింగ్ హ్యాండ్ కావాలి అంటే ముందు నువ్వు హెల్ప్ చేయి, అంతే. అట్లాగే ఏంటంటే ఇవి మార్చుకుంటే కనుక జీవితం చాలా బాగుంటుందమ్మా, అది మాత్రం ఖచ్చితం. అది మనం వదిలేయాల్సిన విషయాలు ఏంటి అని ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం అమ్మా. మీరు చెప్పిన మాటలను బట్టి అదే అర్థమవుతుంది. చాలా ధన్యవాదాలు అమ్మా, ఇంత చక్కటి వివరణ ఇచ్చి. నమస్కారం అమ్మా. విన్నారు కదండి చంద్రజామ్మ మాటల్లో, మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి మన జీవితాల్లోకి అనంటే పూజ పునస్కారం అలవాట్లతో పాటు మన జీవన విధానంలో మనం ఎలా ఉంటున్నాము, ఏ పనులు చేస్తున్నాము, అసలు మనం సాటి మనిషికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము, కించపరుస్తున్నామా లేదు అంటే వాళ్ళని ఆనందానికి మనం కారణమవుతున్నామా అని మనం మన జీవితాల్లో ఒక్కసారి మనం ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకొని ఒకసారి చెక్ చేసుకొని వాటి ద్వారా మనము లక్ష్మిని పొందుదాం. ఈ మూడు అలవాట్లని మీరు కూడా వదిలేసి ఆ లక్ష్మీదేవిని మీ జీవితాల్లోకి ఆహ్వానించాలని కోరుకుంటూ మరి ఒక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. నమస్కారం.